టిల్లు స్క్వేర్ సినిమాకి సంబంధించినంత వరకు సార్, సిద్ధు జనరల్ గడ్డ ఫాదర్ గా చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఇండస్ట్రీలో, మీకు ఎలా వచ్చింది సార్ అవకాశం? వాళ్ళు ఆడిషన్కి పిలిచారు సార్. అంటే ఫస్ట్ డీజే టిల్లు అప్పుడే వాళ్ళు ఈ క్యారెక్టర్ కొంచెం ఈక్వల్ టు హీరోగా వస్తుంది కాబట్టి పర్ఫార్మర్ అయి ఉండాలి, బాగా చేయగలిగినటువంటి వ్యక్తి ఉండాలని చెప్పేసి వాళ్ళు బాగానే ఆడిషన్ తీసుకున్నారు చాలా మందిని. వాళ్ళకు సరైనటువంటి ఆర్టిస్ట్ దొరకని సందర్భంలో తరుణ్ భాస్కర్ గారిని అప్రోచ్ అయ్యారు, ఐ మీన్ సంప్రదించారు. అలా మీరు తెలంగాణ స్లాంగ్లో సినిమాలు తీస్తున్నారు కదా, మీకు తెలిసిన ఆర్టిస్ట్ ఎవరైనా ఒక క్యారెక్టర్ ఉంది ఈ విధంగా మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారా ఫాదర్ క్యారెక్టర్ అంటే, ఆ భగవంతుడు తరుణ్ భాస్కర్ గారి ద్వారా నాకు నా పేరు ఆయన చెప్పారు. తరుణ్ భాస్కర్ రిఫర్ చేశారు? ఎస్ సార్, తరుణ్ భాస్కర్ గారు చెప్పారు. ఓ వెరీ నైస్. అప్పుడు సిద్ధు గారు డైరెక్టర్ గారు చెప్తే డైరెక్టర్ గారు నన్ను ఆఫీస్కి పిలిచి ఆడిషన్ తీసుకున్నారు, దాంట్లో సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు కోరుకున్న లక్షణాలు నాలో ఉన్నాయి. అదే కోరుకున్న లక్షణాలు అంటే, నాకు సినిమా చూసిన తర్వాత, మీరు సినిమా ప్రత్యేకంగా చూడక్కర్లేదు మీది, ఎందుకో తెలుసా, రీల్స్ లో షార్ట్స్ లో ఫేస్బుక్ లో ఈ మధ్య మీమ్స్ కూడా వస్తున్నాయి సార్. మీమ్స్, ఆ మీమ్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానివల్ల మనకి ఈజీ అప్రోచ్ అవుతున్నది, ఈజీ అప్రోచ్ ను ఎక్కువ మంది చూస్తున్నారు సార్. ఇప్పుడు సినిమా మిమ్మల్ని సినిమా చూడాలంటే థియేటర్ కే వెళ్ళాలి. అవును సార్, అది ఓటీటీలో వచ్చే వరకు. కానీ ఇది అరచేతిలో ఉంటుంది, అరచేతిలో ఉంటుంది, రెడీ రెకనర్ ఇమీడియట్ గా. అవును సార్, మీరు సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక ట్రెండింగ్ హీరో అతను ఇప్పుడు ఇప్పుడు అంటే డిజిటల్ నుంచి వచ్చింది తనకి. ఆయన నేను ఒకేసారి ఇద్దరు ఇద్దరం అనుకోవచ్చు, ఇద్దరికి కూడా ఒకే బ్రేక్, ఒకే బ్రేక్. ఆయన కూడా అంతకుముందు 15 సంవత్సరాల నుంచి వివిధ రకాల పాత్రలు వేస్తూ ప్రయత్నాలు చేస్తున్నా కూడా డీజే టిల్లుతోనే ఆయన సక్సెస్ అయ్యారు. నా జీవితంలో కూడా డీజే టిల్లు పెద్ద మలుపు. ఓకే, నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. అంత క్రితం మురళీధర్ గౌడ్ అంటే ఎవరో తెలియదు, నేను డీజే టిల్లు ద్వారా డీజే టిల్లు ఫాదర్ అనిపించుకున్నాను. మురళీధర్ గౌడ్ అనే పేరు నాకు ఇప్పటికీ చాలా మంది తెలియదు ఇండస్ట్రీలో, పిలవండి ఆయన అంటే డీజే టిల్లు ఫాదర్ పిలవండి అని అంటున్నారు తప్ప మురళీధర్ గౌడ్ పిలవండి అని అనటం లేదు. ఇప్పుడు మీరు కూడా సపోజ్ ఎవరితోనైనా నేను మురళీధర్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఆయన ఎవరండి అంటారు, డీజే టిల్లు ఫాదర్, ఓహో అతని పేరు మురళీధర్ గౌడ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. అంతేలేదు, డీజే టిల్లు ఫాదర్ అనిపించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వెరీ నైస్ అండి.